వైఎస్ శర్మిల తన పాదయాత్రలో భాగంగా నర్సంపేట నియోజకవర్గానికి వచ్చి అర్థరహితంగా మూర్ఖత్వంతో తెలంగాణ ఉద్యమకారుడు నిస్వార్థపరమైన నాయకులు నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఆమె మాటలను ఖండిస్తూ చంద్రవపేట మండలం లింగగిరి ఎక్స్ రోడ్లో రోడ్డుపైన ధర్నా చేస్తూ ఆమె రాకను అడ్డుకొని గో బ్యాక్ షర్మిల అంటూ నినాదాలు చేస్తూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొమ్మారెడ్డి రుక్మిణి రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈదునూరి రమేష్ మాటల యుద్ధం వర్షం కురిపించారు. ఈరోజు తెలంగాణ గడ్డ మీద వచ్చిన షర్మిల గారు ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ సమానమే, ప్రజాప్రతినిధులై ఉండి ఒక వ్యక్తికి గౌరవించాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం అనేది నైతికంగా చాలా నీచమైన వ్యవస్థ. ఒక మహిళగా ఆమె ఈ మన రాష్ట్రంలో తిరగొచ్చు ప్రచారం చేసుకోవచ్చు, కానీ మనం ఎమ్మెల్యే గారి మీద విమర్శించడం అనేది మరి ఈ ఆడవాళ్ళకే అవమానపరిచే విధంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరిని గౌరవించుకోవాలి కానీ విమర్శించుకోకూడదు. ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆమెని మా తెలంగాణ గడ్డ మీద రాకుండా మేము అడ్డుకోవాలని పోరాటం చేస్తున్నాం. మీ పేరు మేడం? పేమలపల్లి సునీత, కానాపురం సొసైటీ డైరెక్టర్. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అనేటివి ఇప్పటి వరకు చాలా హుందాగా ఉన్నాయి. షర్మిలక్క కూడా అదే బాటలో నడిస్తే బాగుంటుంది. వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా మహిళగా మిమ్మలను మేము ఆహ్వానిస్తాం, కానీ మీరు వ్యక్తిగత దూషణలకు వెళ్ళకూడదు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అవమానపరచడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఎమ్మెల్యే అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి లాగా ఉండాలని అసెంబ్లీలోనే మన కేటీఆర్ గారు చెప్పినారు. దయచేసి షర్మిలక్క గమనించి మహిళలందరికీ కూడా అభిమానించి మరి ఏమైతే అన్నారో అవి వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పవలసిందిగా కోరుతున్నాం మహిళల తరఫున. జై తెలంగాణ! కొమ్మారెడ్డి రుక్మిణి, నెక్కొండ. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్! షర్మిల గారు తనకున్నటువంటి తక్కువ అనుభవంతో, తక్కువ రాజకీయ పరిజ్ఞానంతో ఈరోజు నర్సంపేట గడ్డ మీద ఆమె చేస్తున్నటువంటి ఏదో ప్రజా ఓదార్పు యాత్రలో భాగంగా నేను నర్సంపేట గడ్డ మీదకి వచ్చేసి ఆమె ఒక మూర్ఖురాలిగా నర్సంపేట ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమె ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఒక పిచ్చితనానికి నిదర్శనంగా ఒక షర్మిలక్క ఈరోజు మాట్లాడడం జరిగింది. నర్సంపేట గడ్డ అంటే ఒక ఉద్యమాలకు అడ్డగా ఒక పేరు ప్రతిష్టలు పొందినటువంటి గడ్డ. ఈ గడ్డ మీద ఉత్తగని కాలేదు ఎమ్మెల్యే గారు, మామూలు కాలేదు. అతను ఎన్నో సంవత్సరాలుగా ఓర్చుకొని, ఉద్యమాలు కోర్చుకొని, కష్ట నష్టాలు అనుభవించి, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, అన్నిటికి ఎదురొడ్డి ఉద్యమాల కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుండి పోరాడినటువంటి పెద్దిసుదర్శన్ రెడ్డి గారి మీద ఈరోజు ఆమె అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న దాన్ని చేస్తుంటే నర్సంపేట ఉన్నటువంటి 6 మండలాల తెలంగాణ బిడ్డలందరూ ఖండిస్తున్నారు. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఒక